కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు జేఎంజే సంస్థ పౌష్టిక ఆహార సరుకులు పంపిణీ చేసింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ఒక కాలనీలో ఉన్న 70 పేద కుటుంబాలకు ఈ పౌష్టిక ఆహార సరుకులను అందించారు. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో పేదలకు సాయం అందించాలనే ఉద్దేశంతో జేఎంజే సంస్థ ముందుకు వచ్చి తన దాతృత్వాన్ని చాటుకుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వం నుండి నిరుపేదలకు రావాల్సిన పథకాలు అన్ని వీరికి అందించేలా సంస్థ సభ్యులు కృషి చేస్తున్నారు. కానీ రేషన్ కార్డులు కానీ క్యాస్ట్ ఇన్కమ్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రభుత్వ పథకాలు ఏదైనా కానీ ఇప్పుడు మా కాలనీకి అందే విధంగా మేము చూస్తున్నాము. సో రేషన్ బండి అనేది కూడా మా కాలనీలోకి వచ్చి ఇవ్వటం అనేది జరుగుతుంది. పిల్లలు చదువుకోకుండా ఎలా పడితే అలానే ఉంటా ఆడతా అలా ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో లిన్సీ సంస్థ వారు ఆటోని మాట్లాడి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేలాగా చేసి ఇప్పుడు అందరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో లిన్సీ సంస్థ వారికి చాలా థ్యాంక్స్. లిన్సీ సంస్థ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నేను నంబూరు కాలనీ దగ్గర శ్రీలక్ష్మి దుర్గా కాలనీ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఇక్కడికి మేము ఒకప్పుడు చాలా పేదరికంతో బతుకుతూ ఉన్నాం. అలాంటిది కూడా మాకు ఈ జేఎంజే సంస్థ నుంచి డెనీ సిస్టర్ గారు, సరితా మేడం గారు, హైజక్ గారు, గోపీ సార్ గారు, మురళి గారు వీరందరూ వచ్చి అమ్మ మీరు బాధపడద్దు, నేనున్నాను మీకు అనేసి భరోసా ఇచ్చారు. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సార్ వాళ్ళు వచ్చారు, మాకు ఎవరో ఫస్ట్ తెలియదు, ఏం చేస్తారో కూడా తెలియదు. మేము చాలా అమాయకులం, పేదరికంలో ఉన్నాము. చదువు ముక్క అనేది కూడా తెలియదు మాకు కానీ మా పిల్లలకు కానీ. లేదమ్మా కాదు, మీరు అలా ఉండొద్దు, మేమున్నాము, మేము చెప్పినట్టు చేసుకోండి, బాగుపడండి అనేసి జేఎంజే సంస్థ వారు వచ్చేసి మీ పిల్లల్ని బాగుపరచుకోండి. ఒకప్పుడు మురికి కారుతూ ఉండేవాడు, ఏ గుడ్డ కట్టుకోవాలో కూడా తెలియదు. కాదమ్మా, ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి, బట్టలు శుభ్రంగా ఉతుక్కోండి, బాగా ఉండండి, మీ ఇల్లు వాకిలు కానీ, మీరు కానీ, మీ పిల్లలు కానీ శుభ్రంగా ఉండండి అనే చెప్పారు. ఒకప్పుడు వాన పడితే ఇంటి నిండా నీళ్ళు వచ్చాయి, ఇళ్ళ మేము పట్టలేక ఇళ్ళ నిండా నీళ్లు, పాములు, పురుగులు, నేల మేము పడుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. ఇలా కాదమ్మా, ఇలా ఉండాలని చెప్పేసి జేఎంజే సంస్థ వారు వచ్చేసి ఇళ్ళ మీద పట్ల అందించారు మాకు. మరి నీళ్ళకి వాటర్కి ఇబ్బంది పడతా ఉన్నాం, వాటర్కి ట్యాంక్ రేపించారు. నీళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఒకప్పుడు పంపు కొట్టుకోలేక ఇబ్బంది పడిపోతుండేవాళ్ళం, అది కూడా లేదు మాకు. ఇవాడ పంపు కూడా వేయించారు, నీళ్ళు వస్తాయి, చక్కగా ట్యాప్ తిప్పుకుంటాం, నీళ్ళు పట్టుకుంటాం. ఆధార్ కార్డులు అంటే తెలియదు మాకు మేడం, అసలు అలాంటిది ఆధార్ కార్డులు కూడా ఇప్పించారు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటు కార్డులు, మరేసి వాళ్ళన్నీ మాకు జేఎంజే గుర్తింపు అనేది ఏర్పడింది. మాకంటూ గవర్నమెంట్లో మేమున్నామనేది ఒక జేఎంజే సంస్థ వారు వచ్చేసి తెలియజేశారు మాకు. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ అందిస్తున్నారు. మరి అందిస్తున్నారండి. మీరు ఇక్కడ ఎవరన్నా పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, 40 సంవత్సరాల వయసు వాళ్ళ పింఛన్లు అన్నీ వస్తున్నాయి? జేఎంజే సంస్థ వారు వచ్చినాక అన్నీ వస్తున్నాయండి మాకు.